దేవుని పరిశుద్ధనామముని స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము నీవు నీ పిల్లలకు దేవునిపై గర్వము నేర్పుతున్నారా? మీరు సంఘంపై మీ పిల్లలకు సంఘంపైన గౌరవం నేర్పుతున్నారా? అనగా నీ పిల్లలకు దేవునిపై గౌరవం నేర్పుతున్నారా? మీ పిల్లలకు సంఘంపైన కూడా గౌరవం నేర్పుతున్నారా? మీరు ఆలోచించండి. ఇక్కడ మొదటి సమూయేల గ్రంథము 1:28 చూస్తే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మృక్కెను అని సమూయేలు గురించి రాయబడింది. సమూయేలు తల్లి భక్తిపరురాలు, అలాగే కుమారుడు కూడా భక్తిపరురాలు. చూడండి, జాన్ వెస్లీ గారి తల్లి భక్తిపరురాలు, జాన్ వెస్లీ కూడా భక్తిపరుడైనట్లుగా మనం చూస్తాం. మీరు ఆలోచించండి, ఇక్కడ ఆమె తీసుకున్న నిర్ణయం, హన్నాకు పిల్లలు లేరు, దేవుని దగ్గర వాగ్దానం పొందింది మగపిల్లవాడిని పుడితే అతని నాజీరుగా తీసుకుని దేవుని సేవ దేవునికి అర్పిస్తానని చెప్పింది, అలాగే తీసుకుని వచ్చింది. ఆమె తీసుకుని రావటమే కాదు, వచ్చిన తర్వాత శిలోహులో దేవుని మంది మందస్సు ఉన్న చోట తీసుకుని రాగానే, దేవాలయానికి తీస్తే కానీ ఆమె చెప్పగానే తీసుకుని ప్రతి దిన వల్ల నిడివాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పినప్పుడు వెంటనే సమూయేలు మొక్కినట్టుగా చూస్తున్నాం. సమూయేలు అక్కడనే మొక్కెను అని. అదేవిధంగా మనం చూసినట్లయితే 11:1, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆలోచించినట్లయితే చూడండి, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, బాలుడు దేవుని యాజకునికి పరిచర్యిస్తాడు. ఒకటి మొట్టమొదటిగా చూస్తే దేవాలయ మందిరానికి అక్కడ తీసుకుని వస్తున్నప్పుడు అక్కడ మొరకటం చూస్తున్నాం, ఇక్కడ చూస్తే పరిచర్య చేస్తూ ఉన్నాడు అంటుంది. బాలుడే చిన్నవాడే, కానీ ఎవరు నేర్పారు? తల్లిదండ్రులు ఏది నేర్పుతారు? అంతే మోసపోకుడు దేవుడు ఎక్కిరింపబడు, మనుషుడు దేవి దిత్తును అదే కోయినన్నది. అదేవిధంగా అదే కాక మనం సమూయేలు గ్రంథంలో చూడండి, మనం ఏది విత్తుతామో, పిల్లలకి ఏది చేస్తామో, పిల్లలకి ఏమి నేర్పుతామో అదే వాళ్ళు అనుసరిస్తారని. మనం లౌకికం నేర్పితే లౌకికం నేర్చుకుంటారు, మోసం నేర్పితే మోసం నేర్చుకుంటారు. మనం మాట్లాడే తీరు కానీ మన ప్రవర్తన కానీ చూసి మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళు ప్రవర్తన నేర్చుకుంటారని దేవుని వాక్య ప్రకారం మిమ్మల్ని వేడుకుంటుంది. ప్రియులు ఆలోచించండి, ఇక్కడ 22:6 బాలును నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం మనతో. బాలుడు నడవలసిన త్రోవను నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుల, మన పిల్లలకు మనం దేవుని మీద గౌరవం నేర్పాలని. ఏ పని చేసినను ప్రార్థన చేయటం, ఏ పని చేసిన ఏది నిర్ణయం తీసుకున్నా నువ్వు ప్రార్థన చేయటం, ఏ పని చేయబడేటప్పుడు నువ్వు ప్రార్థన చేయటం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని మన పిల్లలకు నేర్పితే మన పిల్లలు దేవుని మీద ఆశీర్వదించబడతారు. అలా కాకుండా మన పిల్లల దగ్గర, మనం ఇంటి దగ్గర, మనం సంఘానికి వ్యతిరేకం కానీ, సంఘ కాపురికి వ్యతిరేకం కానీ, దేవునికి వ్యతిరేకం కానీ మనం మాట్లాడుతుంటే వాళ్ళు పెద్దవారైనప్పుడు అదే నేర్చుకుని భక్తి లేని వారిగా జీవించే విషయం చాలా జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, అలాగే మనం చూసినట్టు రెండో సమూయేలు గ్రంథం 2:1 మనం చూస్తే 21:1 చివరి భాగం, అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ నుండెను అనంది. తర్వాత అదే అధ్యాయంలో 26 చూస్తే బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయనిందును మనుషుల దయనిందును వర్ధిల్లుచుండెను అనంది. పేరా వాక్యం ఇచ్చిన మనము మన పిల్లలకి దేవుని సంఘం పట్ల, దేవుని సంఘ కాపురి పట్ల, దేవుని పట్ల, సంఘంలో మన విశ్వాసుల పట్ల మనం గౌరవప్రదంగా మనం నేర్పాలి. ఎందుకనగా వారు పెద్ద బాలుడికి నేర్పితే పెద్దవాడైనప్పుడు వాడు తప్పిపడి ఈ రోజు నాటిన మొక్క రేపు వృక్షం అవుతుంది. కనుక ఈ బాలుడిగా ఉన్నటువంటి వాడు ఈ రోజు సండే స్కూల్లో ఉన్నవాడే రేపు పొద్దున పెద్ద విశ్వాసిగా మారుతాడు. కనుక మన పిల్లలకు మనం జాగ్రత్తగా నేర్పుకుని సంఘం మీదను, సంఘ కాపరి మీదను, దేవుని మీదను మనం గౌరవాన్ని పెంచి, గౌరవం పొంది గౌరవం వచ్చేటట్లుగా మనం మాట్లాడి అతని విశ్వాసాన్ని పెంచి జాగ్రత్తగా పెంచుకుంటే ఇప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోకుండా దేవుని మహిమార్థమే జీవించి దేవుడికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేవాడుగా ఉంటాడని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపించిన వాక్యం ఇచ్చిన ఎవరైనా దయచేసి మీరు ఇంటి దగ్గర మీ సంఘ కాపరికి వ్యతిరేకంగా కానీ, దేవునికి వ్యతిరేకంగా కానీ, లేకపోతే విశ్వాసులకు వ్యతిరేకంగా కానీ అనవసరమైన మాటలు మాట్లాడి మీ అభివృద్ధిని మీరు కుంటుపరచుకోవద్దు. ఎందుకనగా ఒకడు ప్రయాస చూడండి, యెహోవా చూడండి, 10:10 మనం చూసినట్లయితే 10:22 మనం చూద్దాం రండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అనుంది. అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినందని నరుల కష్టం వల్ల కాదు,
బాగా చదువుకోవటం వల్ల కానీ లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదవటం వల్ల కానీ ఏమీ కాదు. ఎందుకనగా అది నరుల కష్టం వల్ల కాదు కానీ దేవుని నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుల, ఈ వాక్యం ఇచ్చిన ఎవరైనా జాగ్రత్తగా ఉండి సంఘ కాపర మీద కానీ సంఘం మీద కానీ దేవునికి కానీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకొలుస్తున్నాను. ప్రభు ప్రియుడు, ప్రభు ఆశీర్వదించ ప్రభు ఆశీర్వాదం కావాలంటే, దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనం దేవుని మీద గౌరవం వచ్చేటట్టు గాను సంఘ కాపర మీద కానీ సంఘం మీద కానీ గౌరవం వచ్చేటట్టు మనం పిల్లలు నేర్పుదాం. పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళు తప్పిపోరని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.